భక్తులు మరణించినటువంటి దుర్దినం. ఒకరు గూడ అంజన్న అయితే మరొకరు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్. గూడ అంజన్న తన పాటలతో మాటలతో రాతలతో తెలంగాణ ప్రజలని మొత్తం ఏకతాటిపైకి తెచ్చినటువంటి వ్యక్తి. దొరయేందిరో వాడి పీకుడేందిరో బండేనక బండి కట్టి అంటూ తన యొక్క గొంతును తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించి తాను మరణించినటువంటి రోజు ఈ రోజే. అలాగే తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణ జాతిపితగా తెలంగాణ దిక్సూచిగా చెప్పుకునేటువంటి జయశంకర్ సార్ కూడా ఈరోజే 2011 జూన్ 21 మరణించడం ఈరోజే జరిగింది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం యాద్ చేసుకుందాం. గూడ అంజన్న అనేటువంటి వ్యక్తి దొరయేందిరో వాడి పీకుడేందిరో అట్లాగే బండేనక బండి కట్టి ఇలాంటి పూర్తి ఒకటి సత్యరేణు లాంటి ఇట్లా వందలాది తన యొక్క పాటలను తెలంగాణ ప్రజలను చైతన్యం చేయడానికి వాడితే తన యొక్క జీవితాన్ని సైతం ప్రజల కోసమే అంకితం చేస్తూ తెలంగాణ వస్తేనే నాకు సరిపోతుంది, నాకు నా జీవితంతో సంబంధం లేదని చెప్పినటువంటి వ్యక్తి కొత్తపల్లి జయశంకర్ సార్. ఈ సందర్భంగా ఒకసారి కొత్తపల్లి జయశంకర్ సార్ గురించి తెలుసుకుందాం, అట్లాగే గూడ అంజన్న గురించి తెలుసుకుందాం. తెలంగాణ సిద్ధాంతకర్త గారు తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు పొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ఆగస్టు 6, 1934 జన్మించగా జూన్ 21, 2011 మరణించడం జరిగింది. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామ శివారులోని అక్కన్నపేటలో జన్మించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆ జన్మ బ్రహ్మచారిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి పట్టా పొంది ప్రిన్సిపల్గా రిజిస్ట్రార్గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోను, అంతకుముందు నాన్ ముల్కీ ఉద్యమంలో సాంబార్ ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె చంద్రశేఖర్ రావు ప్రస్తుత ముఖ్యమంత్రికి సలహాదారుగా అలాగే మార్గదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కళ్ళారా చూడాలని చెప్పేసి కోరుకున్నటువంటి వ్యక్తి కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకే 2011 ఇదే రోజు జూన్ 21 మరణించడం జరిగింది. ఇక బాల్యం చూసుకుంటే 1934 ఆగస్టు 6 వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జయశంకర్ సార్ విశ్వబ్రాహ్మణ కులంలో జన్మించారు. తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతరావు. ఆయనకు 3 అన్నదమ్ములు, 3 అక్కచెల్లెళ్ళు. జయశంకర్ తల్లిదండ్రులకు 2వ సంతానం. జయశంకర్ సారు వారి యొక్క కుటుంబంలో 2వ సంతానం. సెంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహా గొప్ప తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు జయశంకర్ సార్. ఉద్యోగ జీవితం తీసుకుంటే బనారస్, అలీగఢ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నటువంటి జయశంకర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేశారు. 1975 నుంచి 1979 వరకు వరంగల్ జిల్లాలోని సికేఎం కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేశారు. 1979లో కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా పనిచేస్తూ 1982 నుండి 1991 వరకు రిజిస్ట్రార్గా, అలాగే 1994 వరకు ఉపకులపతిగా వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేసినటువంటి చరిత్ర జయశంకర్ గారిది. అలాగే జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమంలో తీసుకున్నట్టయ్యేదింటే 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి జయశంకర్ సార్ 1952 నాన్ ముల్కీ ఉద్యమంలో సాంబార్ ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకునిగా అతను 1954 ఫజల్ అలీ కమిషన్కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నాయకునిగా ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్కు సలహాదారునిగా మార్గదర్శిగా తోడ్పాటును అందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాశారు. తెలంగాణలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో రాష్ట్ర రాజకీయాలు ఆవశ్యకతను, రాష్ట్ర ఏర్పాటు యొక్క ఆవశ్యకతను ప్రసంగాలు చేస్తూ
తన యొక్క జీవితాన్ని సైతం తెలంగాణ రాష్ట్రానికి వినిపించినటువంటి గొప్ప వ్యక్తి తెలంగాణకు సంబంధించినటువంటి దిక్సూచి తెలంగాణ జాతి పితగా చెప్పుకోనటువంటి జయశంకర్ సార్ ఇక ఇదే సందర్భంలో జయశంకర్ సార్ రచించినటువంటి రచనను తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ వేలాది మందిని ఆలోచింపజేసే విధంగా తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అంటూ ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది అలాగే తెలంగాణలో ఏం జరుగుతోంది అంటూ ఒక పుస్తకం అలాగే వక్రీకరణలు వాస్తవాలు అంటూ ఒక పుస్తకం తల్లడిల్లుతున్న తెలంగాణ అంటూ ఒక వ్యాస సంపుటిని కూడా జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క ఆవశ్యకతను వివరిస్తూ వ్యాస సంపుటిని కూడా తీసుకురావడం జరిగింది అలాగే ఆంగ్లంలో తెలంగాణ అంటూ ఒక పుస్తకాన్ని అచ్చువేసి ఆంగ్లంలో సైతం ఎవరైతే తెలంగాణ తెలుగు భాష రాని వారు ఉంటారో ఆంగ్లంలో సైతం వారికి అర్థమయ్యే విధంగా తెలంగాణ అంటూ ఒక పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి జయశంకర్ సార్ చివరిగా తనకు క్యాన్సర్ చోకడము క్యాన్సర్ చోకడంతో రెండేళ్ల పాటు క్యాన్సర్తో కొట్లాడి అతను తుది శ్వాస ఇదే రోజు జూన్ 21, 2011 మరణించినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఇక గూడంజన్న విషయానికి వస్తే కరీంనగర్ జిల్లా పెద్దపల్లి వాసిగా మనకు తెలుసు సుపరిచితులు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అతని యొక్క పాట విని ఉంటారు బండెన్క బండిగంటు అంటూ మా భూమి సినిమాలో అతను రాసినటువంటి పాట ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమైనటువంటి పాటనే ఈరోజు వారిద్దరికీ తొలి వెలుగు వారి యొక్క ఘన కీర్తికి నివాళి అర్పిస్తుంది వారికి ఘనంగా నివాళి అర్పిస్తుంది.